ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎండాకాలం సాయంత్రం వేళల్లో నడిచే చుక్కలలాగా కాంతిని వెదజల్లుతూ మన జీవితాల్లో వెలుగును నింపడానికి మెరుస్తున్నాయా అన్నట్టుగా మెరిసే మినుగురు పురుగులను చూస్తే ఆ క్షణంలో ఏ మనిషి ఎంతటి కష్టంలో ఉన్నా కూడా వాటి అందమైన కాంతిని చూడగానే అన్నీ మరిచిపోయి మైమర్చిపోయి ఊహల్లో తేలాల్సిందే. అంత అందంగా మెరిసే ఈ మినుగురు పురుగులు కేవలం మన కోసం మాత్రమే అలా మెరవడం లేదు. అవి అలా మెరవడానికి వాటి వెనక చాలా కారణాలున్నాయి. ఎందుకు మెరుస్తున్నాయి అన్నదానికంటే ముందు అసలు అవి ఎలా మెరుస్తున్నాయి. ఏదైనా ఒక వస్తువు కాంతిని వెదజల్లుతుందంటే అనుకోవచ్చు, కానీ ఒక జీవుని కాంతి ఎలా వస్తుంది? అది కూడా మన చిటికెన వేలు గూడంత కూడా ఉండని ఒక చిన్నపాటి పురుగు అలా ఎంతో అందమైన కాంతిని ఎలా వెదజల్లుతుంది? సో అయితే ఈ వీడియోలో మినుగురు పురుగులు అలా ఎందుకు వెలుగుతున్నాయి, అసలు ఎలా వెలుగుతున్నాయి అనేదని చూద్దాం. మినుగురు పురుగుల యొక్క కాంతికి కారణం ఒక చిన్నపాటి కెమికల్ రియాక్షన్. ఈ కెమికల్ రియాక్షన్ మెనుగురు పురుగు యొక్క కడుపు భాగంలో జరుగుతుంది. లూసిఫరిన్ మరియు లూసిఫరేజ్ అనే రెండు ఎంజైమ్స్ మెనుగురు పురుగు తీసుకునే ఆక్సిజన్తో కలిసినప్పుడు వాటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగి కాంతి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా కాంతిని ఉత్పత్తి అయ్యే పద్ధతిని బయోలూమినెసెన్స్ అని అంటారు. ఈ బయోలూమినెసెన్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వీటి నుండి వెలువడే కాంతి కోల్డ్ లైట్, అంటే కేవలం కాంతిని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి కానీ ఆ కాంతి నుండి వేడి అనేది ఉత్పత్తి అవ్వదు. మెనుగురు పురుగు 100% కాంతిని ఉత్పత్తి చేస్తే కేవలం అందులో 20% మాత్రమే హీట్ ఉంటుంది. అందుకే అవి కాంతిని వెదజల్లుతున్నాయి, లేకుంటే అవి ప్రొడ్యూస్ చేసిన కాంతిలో హీట్ వలన కాంతిని ఉత్పత్తి చేసిన మరుక్షణం చనిపోతాయి. ఈ మినుగురు పురుగులలో చాలా జాతులు ఉంటాయి. అలాగే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ సిగ్నేచర్ ఉంటుంది, అంటే ఒక్కొక్క జాతి ఒక్కొక్క స్టైల్లో కాంతిని వెదజల్లుతుంది. ఈ సిగ్నేచర్ లైట్ ద్వారా ఏ పురుగు తమ గుంపుకు చెందినదో అవి కనిపెట్టుకుంటూ ఉంటాయి. కేవలం అలా గుర్తించడానికి మాత్రమే కాదు, మేల్ ఫైర్ ఫ్లైస్ ఫీమేల్ని, ఫీమేల్ ఫైర్ ఫ్లైస్ మేల్ని అట్రాక్ట్ చేయడానికి కూడా కాంతిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మెనుగురు పురుగులలో దాదాపు 2000కు పైగా వేరువేరు జాతులు ఉన్నాయి. అందుకే మనం చూస్తూ ఉంటాం, కొన్ని కొన్ని పురుగులు ఎల్లో రంగులో వెలుగుతూ ఉంటే కొన్ని పురుగులు మాత్రం గ్రీన్ రంగులో వెలుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని జాతులు అయితే ఆరెంజ్, రెడ్ మరియు బ్లూ కలర్లో కూడా వెలుగుతూ ఉంటాయి. అయితే కేవలం మెనుగురు పురుగులు మాత్రమే కాదు, వాటి యొక్క లార్వా స్టేజ్లో ఉండే సంతానం కూడా కాంతిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అయితే ఈ పిల్లలు ఎందుకు కాంతిని ఉత్పత్తి చేస్తాయి అంటే వాటిని తినడానికి వచ్చే వేరొక జీవికి వార్నింగ్ ఇవ్వడం కోసం కాంతిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మెనుగురు పురుగులు పిల్లలు ఇలా కాంతిని ఉత్పత్తి చేస్తే దాని అర్థం ఏంటంటే నేను విషపూరితమైన దానిని, తినడానికి అంత రుచిగా ఉండని దానిని అని అర్థం. అయితే మనం చూస్తే కొన్ని మెనుగురు పురుగులు మాత్రం మిగిలిన పురుగులతో పోలిస్తే చాలా ఎక్కువ కాంతిని ఉత్పత్తి చేస్తాయి. అయితే దీన్ని అవి ఎలా చేస్తాయి అంటే వాటి బాడీలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ సహాయంతో చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది శరీరానికి ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో బలం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ అనేది మన మనుషుల్లో కూడా ఉంటుంది, అయితే అది మనం వయాగ్రా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అయితే మినుగురు పురుగుల్లో అన్నిటితో పాటు మీరు ఇంకొకటి కూడా గమనించే ఉంటారు, అదేంటంటే ఒక్కో పురుగు సెకండ్కి ఒకసారి వెలుగుతుంటే ఒక్కో పురుగు మాత్రం 5 సెకండ్లకు ఒకసారి, ఒక్కో పురుగు అయితే ఏకంగా 10 సెకండ్లకు ఒకసారి వెలుగుతూ ఉంటుంది. అలాంటి పురుగులను మనం చూసినప్పుడు ఏంటి ఈ పురుగు వెలగడం లేదు, ఇది ఇలాగే వెలుగుతుంది ఏమో అని మనం అనుకుంటాం. కానీ అలా ఒక్కోసారి ఒక్కో టైంలో కాంతిని ఎప్పుడెప్పుడు ఉత్పత్తి చేయాలనే దాన్ని కూడా మెనుగురు పురుగే కంట్రోల్ చేస్తుంది. అది ఏ విధంగా అంటే అది తీసుకునే ఆక్సిజన్ని కంట్రోల్ చేయడం ద్వారా. ఎప్పుడైతే మెనుగురు పురుగు ఆక్సిజన్ తీసుకోవడం మానేస్తుందో కాంతి ఉత్పత్తి అవ్వదు. అలాగే ఎప్పుడైతే ఆక్సిజన్ని తీసుకుంటుందో అప్పుడు మెనుగురు పురుగు నుండి కాంతి ఉత్పత్తి అవుతుంది. అంటే సేమ్ మనం ఆక్సిజన్ తీసుకోవడం దాన్ని బట్టి మన గుండె ఎలా కొట్టుకుంటుందో అలాగే మెనుగురు పురుగు కూడా తన ఆక్సిజన్ తీసుకోవడం దాన్ని బట్టే వెలుగును ఉత్పత్తి చేస్తుంది. కేవలం మెనుగురు పురుగు మాత్రమే కాదు, ఇంకా భూమి మీద మరియు నీటి గర్భంలో జీవించే చాలా జీవులు సేమ్ ఈ మెనుగురు పురుగులాగే కాంతిని ఉత్పత్తి చేస్తాయి. అవన్నీ కూడా సేమ్ మెనుగురు పురుగులలాగే లూసిఫరిన్ అనే ఎంజైమ్తో జరిగే కెమికల్ రియాక్షన్ వల్లే కాంతిని ఉత్పత్తి చేస్తాయి. అయితే స్వతహాగా లూసిఫరిన్ తమ శరీరంలో ఉన్న జీవులు అయితే వాటికి అవి కాంతిని ఉత్పత్తి చేసుకోగలవు, కానీ స్వతహాగా శరీరంలో లూసిఫరిన్ అనే ఎంజైమ్ లేని జీవులు మాత్రం, అంటే జెల్లీ ఫిష్ లాంటి జీవులు మాత్రం లూసిఫరిన్ ఎంజైమ్ ఏ జీవులో అయితే ఉంటుందో ఆ జీవిని వేటాడి తిని అప్పుడు కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ విధంగానే మెనుగురు పురుగులు మరియు ప్రకాశించే ఏ ఇతర జీవులైనా కూడా వెలుగును ఉత్పత్తి చేయడానికి ప్రధాన కారణం. గుర్తుందిగా లూసిఫరిన్ మరియు లూసిఫరేజ్ అనే రెండు ఎంజైమ్లు ఆక్సిజన్తో కలిసి కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఉత్పత్తి అయ్యేదే ఆ కాంతి.
అలా జరిగే ప్రక్రియే బయోలూమినెసెన్స్. బయోలూమినెసెన్స్ అంటే కోల్డ్ లైట్. కోల్డ్ లైట్ అంటే వెలుగు ఉంటుంది కానీ వెచ్చదనం ఉండదు. సో ఇప్పుడు మెనుగురు పురుగులు ఎలా వెలుగుతాయి, ఎందుకు వెలుగుతాయి అనే దాని మీద పూర్తి అవగాహన మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నేర్చుకున్నాను అని మీకు అనిపించిన, అలాగే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చిన, ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, దిస్ ఈజ్ యువర్ టీజే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.